కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని జ్ఞానం గొప్పది. అవునా కాదా? ఎన్ని కోట్లు ఇచ్చినా సరే జ్ఞానం కొనలేము. సో అటువంటి జ్ఞానం మనం సంపాదించుకుంటే ఈ రోజున మనం అబ్దుల్ కలాం గారిని చూసుకున్నా సరే, ఎలాంటి స్కూల్లో చదువుకున్నారని అబ్దుల్ కలాం గారు? అవునా కాదా? అతను ఉన్న ఆ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళారు మరి? సో అతను ఎప్పుడు అవి చూసుకోలేదు. అతనిలో ఉన్న క్యాపబిలిటీస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, అది మాత్రమే చూసుకున్నారు ఎప్పుడైనా సరే. మనం ఇది మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాన్న. అండ్ ఈరోజు మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే, మనం ఉన్న స్థితిలో మనకి హెల్ప్ చేయడానికి చాలామంది దాతలు వచ్చారు, చాలా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. మనం ఆ సపోర్ట్ని ఇట్లే చేసుకోవడం కూడా చాలా మంచిది. మేము చదువుకున్న టైంలో మాకు ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, ఇలా ట్రైన్ చేయడం కూడా. సో అందుకే నేను ఈ ఫీల్డ్కి ప్యాషన్ కింద ఎందుకు నేర్చుకున్నానంటే, మీ చదువుకున్నప్పుడు సాధించాలని నాకు చాలా ఖుషి ఉండేది, పట్టుదల ఉండేది. కానీ బయటకు తీసే వ్యక్తులు ఎవరు లేరు. అంటే నువ్వు ఇదో అదో అని చెప్పేటోళ్ళు ఉన్నారు తప్ప, ఎలా అవ్వాలి, ఏం చేస్తావుతా అని చెప్పేటోళ్ళు లేరు. బట్ ఇప్పుడు మనకు అన్ని సపోర్ట్స్ ఉన్నాయి అవునా కాదా? అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నాయి అవునా కాదా? సో వాటిని మనం తప్పకుండా నిరూపించుకుందాం. మనం నిరూపించుకోవచ్చు అవుతా, నిరూపించుకుంటారా మరి? Thank you so much.